అయితే పక్క వచ్చే ఇక్కడి కోసం దండ్రు అన్ని అరేంజ్ చేసాము సరే ఉంటారు. చెప్పానా చెప్పానా ఏం నిజంగా చెప్తున్నాను ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కడికి చెప్తున్నాను మా అక్కనే బయటికి పంపించారు మళ్ళీ లోపలికి వస్తుంది మామూలుగా ఉండదు చెప్తున్నా ఈసారి మా అక్క ఫ్యాన్స్ అందరు కూడా తలుచుకుంటే మీ పల్లవి ప్రశాంత్ బయట ఉంటాడు చెప్తున్నాను అర్థమవుతుందా ఎవరు టార్గెట్ చేయొద్దు మా అక్క బయటకు వచ్చినందుకైనా నాకు చాలా హ్యాపీగా ఉంది అయినా మా అక్క లోపల ఉండడం కన్నా బయట ఉండడమే చాలా బెటర్ ఎందుకంటే ఆన్ కెమెరా ముందు ఎంత యాక్టింగ్ చేసిందంటే బయట మా అక్క యాక్టింగ్ మీకు తెలీదు అర్థమవుతుందా మామూలుగా మా అక్క ఇక్కడే రెండు పడవల మీద కాలేసిందంటే బయట ఎన్ని పడవల మీద కాలేద్దాం మీ ఎవరికి తెలీదు అర్థమవుతుందా సో అయినప్పటికీ కూడా బ్రో మీ అక్కది ఎలిమినేషన్ అన్ఫేర్ అంటున్నారు ఏమంటారు అన్ఫేరా ఎప్పుడే కాదు నేను ఫోన్ మాట్లాడా అదే నాగార్జున బాబాయ్ దండ్రులు మొత్తం రెడీగా ఉన్నాయి వచ్చే మనం ఇక ఇప్పుడే నాగార్జున గారితో కూడా మాట్లాడేశాను ఆల్రెడీ మా అక్క బయటకు వచ్చింది నిన్న ఆల్రెడీ రివ్యూల్ అయిపోయింది బయటకు వచ్చిన విషయం కూడా ఆల్రెడీ చాలా మంది స్టేటస్ లో మీ అక్క గురించి నువ్వే గలీజీ చెప్తున్నావు ఎందుకు గలీజీ అని మాకు అర్థం అవుతుందా మా అక్క బిగ్ బాస్ లో ఉండడం నాకు ఇష్టం లేదబ్బా మా అక్కని టార్గెట్ చేశారు మీ అందరు కలిసి మీ అందరు తిట్టేస్తున్నారు మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటా నేను చెప్తున్నా దయచేసి అచ్చలు ఊరుకోరబ్బా జనాలు ఊరుకోరు ఇక్కడ మా పల్లవ ప్రశాంత్ మా బావ పల్లవి ప్రశాంత్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఆడు వల్ల మా అక్క బయటకు వచ్చేసింది అయ్యా ఇప్పుడు మా అక్క ఉంటే ఇష్టం ఉంటే మాట్లాడితే లేక కష్టం అయితే ఆపేద్ది ఇప్పుడు దాని గురించి మీరు అందరు ఓట్లేయడం మానేస్తారా ఆడియన్స్ కి చెప్తున్నా మా అక్కను మళ్ళీ మా లోపల పంపిద్దాం దయచేసి మీ అందరికి దండం పెడతారా మా అక్క లేకపోతే బిగ్ బాస్ కి రేటింగ్ ఏమి ఉండదురా బాబు అర్థమవుతుందిగా మా బావ తలుచుకుంటే ఏ అక్క అయినా బయటికి రావాల్సిందే రా బాబు మా బావ గురించి నువ్వు మాట్లాడకబ్బా తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది బావరాత్ర ఎవడు గెలిచాడు గెలిచాడు అది బ్రో రట్టిగా ఎందుకు హెల్మెట్ అయింది బ్రో అంటే బానే ఆడింది అమర్దీప్ టాస్ కూడా బానే ఆడింది ఎందుకు హెల్మెట్ అయింది అన్నారు కదా మీ రైతు పెద్ద ఫ్యాన్స్ అందరు ఉన్నారు చూడండి మీ వాళ్ళే టార్గెట్ చేశారు మా అక్కనే దయచేసి చెప్తున్నా మీ అందరికి ఒక్కొక్కడికి ఇదిగో ఇంకొక చార్జ్ చెప్పడం దండ పెడతా చేసింది రాక వెళ్ళిపోతే రైతు బిడ్డ ఫ్యాన్స్ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అవునా దయచేసి ఆ పార్టీ ఎక్కడో నాకు కూడా చెప్పండి రా నేను కూడా కొబ్బరికాయ కొట్టా నేనే బయట కొబ్బరికాయ కొట్టా కొడుకు మా అక్క లోపలికి రావాలంటున్నాడు పక్క కొబ్బరికాయ కొడతాను అంటున్నాడు చూసావాడు ఎన్ని పోటు పొడిచేవాడిగా బయటకు వచ్చింది కదా తన ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది తన ఫ్యూచర్ మూడు పూలు ఆరు కాయలు అనమాట అలా ఉంటది అనమాట చిన్న చిన్న క్యారెక్టర్ లో పూలన్నీ వస్తే మా అక్క పెద్ద పెద్ద సారీ హీరోలు దిగొస్తారు అనుకున్నారు ఏంటి హీరోయిన్ క్యారెక్టర్లు ఇవ్వడానికి మా అక్కగే వచ్చిన చేసుకుంటది చిన్న చిన్న క్యారెక్టర్ చాలు బిగ్ బాస్ ఇప్పుడు ఎవరు అని అంటున్నాడు తెలియకుండా మధ్యలో వచ్చాడు ఎవరంటే నేనేం చెప్పను ఎలిమినేట్ అవ్వడం ఓకేనా బ్రో మీకు ఓకేనా రతిగా హెల్మెట్ అన్ఫేరా ఫెయిరా లేదు చాలా బాగుందమ్మా బాగుంది బ్రో ఏం బాగుంది అన్ని బాగున్నాయి మా బావతో పెట్టుకుంటే మా అక్కను వదలం మా బావే మా బావ బావ బావ.
రైతు బిడ్డ వేరు, సపోర్టింగ్ వేరు, అది వేరు. నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాను, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది దాంట్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాడికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి.